తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బాంధవుడు కేసీఆర్ రైతులకు లక్ష రుణమాఫీ ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని మంత్రి కొప్పుల ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చిత్రపటాలకు రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించగా ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయ్యేరి రాజేష్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, రైతు బంధు అధ్యక్షుడు సౌళ్ళ భీమయ్య, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి 29 లక్షల మంది రైతులకు 19,500 కోట్ల రూపాయల పూర్తి రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తుందని అన్నారు. కోట్లాది రూపాయలతో చెరువులు, కుంటలు, మరమ్మతులు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని అన్నారు. రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుల అప్పులు రద్దు చేయడం అనేది చారిత్రక నిర్ణయం. నెల నరలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా 100,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణం తక్షణమే మాఫీ అమలు చేయాలని చెప్పి వారు ప్రకటించడం హర్షణీయం. రైతాంగం అందరి పక్షాన ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 2 లక్షల రూపాయలు ఇవాళ మాఫీ కాబోతున్నది. గతంలో 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000 రూపాయలు. ఇది రైతులకు చాలా పెద్దగా ఊరట ఇచ్చే అంశం. ముఖ్యంగా కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు చెరువులు, కుంటలు మరమ్మతు చేసినాము. తర్వాత అనేక ప్రాజెక్టులు, చిన్న చితక ప్రాజెక్టులు మొదలుకొని దేశంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 100,000 కోట్ల రూపాయలతోటి నిర్మించడం, ఇవన్నీ కూడా రైతు కేంద్ర